లోక్సభ స్థానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళని, వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. టూ థౌజండ్ నైన్టీన్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తుతే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూస్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూస్డ్ని
రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూస్డ్ని, అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూస్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రమంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూనీ చేశారు. వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ నలుగురు ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్, ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ హిస్ రెసిడెన్స్ every 2 or 3 days. On 2 occasions, I also saw Sunil Yadav and Uma Shankar Reddy and Gangi Reddy take breakfast with sir. ఇంట్లో పనిచేసి సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను, ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ, పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చేదానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. Excess ga mandu ekkuva taagi inti baita steps meeda ayana padipothe taanu ettukoni poi bedroom lo panda pette vaani ani cheppi swayanga intlo pan chese servant cheptaa unnadu. Ante mee tandrini chivari rojullo niradharanaku guri chesi నిరాదరణ గురించి, ఎందుకు నిరాదరణ గురి చేశారు, ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో
బెంగళూరు స్థలం రూపంలోనూ ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు, ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఇంకా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను, స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైర్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే, మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే, ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.